ఖరీఫ్ రబీ కాలాల్లో సాగు చేసుకోబడే అపరాల పంటల్లో కంది ఒకటి. ఒకప్పుడు వర్షాధారంగా మాత్రమే అధిక విస్తీర్ణంలో సాగులో ఉండేది కంది పంట. ధరలు బాగుండటంతో గత 4-5 సంవత్సరాల నుంచి నీటి వసతి క్రింద రబీలో కూడా సాగు చేస్తున్నారు మన రైతులు. ఖరీఫ్లో వేసిన పంట ప్రస్తుతం పూత పిందె దశలోనూ, రబీలో వేసిన పంట పెరుగుదల దశలోనూ ఉంది. కందికి పూత కాత దశలో మరూక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగులు బెడదగా మారతాయి. ఈ పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. వివరాలందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ జగన్మోహనరావు. ఖరీఫ్లో పండించే అపరాల్లో ప్రధానమైన పంట కంది. జూన్ జూలైలో విత్తబడిన కంది మొగ్గ నుంచి పూత దశలో ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం దశను బట్టి మనకు చీడపిడులు ఆశించే విషయంగా ఆలోచించినట్లయితే, ముఖ్యంగా శనగపచ్చ పురుగు మరియు మరూక మచ్చల పురుగు ఆశించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మరూక మచ్చల పురుగును అంటే గూడు పురుగుడు అని అంటుంటాము. ఇప్పుడు ప్రత్యేకంగా తల్లి పురుగులు చిగుళ్ళపైన, మొగ్గలపైన, అలాగే పూత పైన కూడా గూళ్ళలాగా చేసుకొని, అంటే మొగ్గలన్నీ కూడా దగ్గర చేర్చుకొని అక్కడ గుడ్డు పెట్టడం జరుగుతుంటుంది. అందులో పొదిగిన పిల్ల పురుగులు ఆ మొగ్గలన్నీ కూడా తినిపోవడంలో విసర్జించిన పదార్థం గూడులాగా వేలాడుతుంటుంది. మరి సకాలంలో గుర్తించని పరిస్థితిలో మొత్తం పూతంతా కూడా తినివేయడం జరిగి ఒట్టి మోళ్ళుగా మొత్తం పంటంతా కూడా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మొగ్గ మరియు పూత దశలో కనుక మబ్బు వేసినా కూడా, చిరుజల్లులు వర్షపాతం నమోదైనా కూడా, వాతావరణం బాగా మేఘావృతమైనా కూడా, పొగమంచు కూడా కురిసి ఆలస్యంగా కనుక వెళ్తురు అంటే సూర్యరశ్మి కనుక వచ్చినట్లయితే, ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మరూక మచ్చల పురుగుకు బాగా అనుకూలమైనవిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. కావున రైతు సోదరులు దీనికోసం ఒక ప్రణాళికాబద్ధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా మొగ్గ దశ నుంచే తగిన రీతిలో మనం ఆలోచించి వేప నూనెతో మొదలుకొని ఆ తర్వాత క్లోరోపైరిఫాసు మనం పిచికారి చేయాల్సి ఉంటుంది. పూత దశలో మాత్రం తప్పనిసరి అయి వాతావరణం పురుగుకు అనుకూలంగా ఉన్నప్పుడు మనము క్లోరాంట్రినిల్ప్రోల్ కొరాజిన్ అనే మందు ప్రతి ఎకరానికి ఒక 60 మిల్లీలీటర్లు, లేదా ఫ్లూ బెండమైడ్ ఎకరానికి ఒక 60 నుంచి 80 మిల్లీలీటర్లు పిచికారి చేయాల్సి ఉంటుంది. నిండు పూత దశలో కనుక 1 లేదా 2 సార్లు మందులను మార్చి పిచికారి చేసినట్లయితే మనం ఈ యొక్క మరూక మచ్చల పురుగును సకాలంలో నివారించి ఆర్థికంగా నష్టం జరగకుండా పంటను కాపాడుకోవచ్చు. అలాగే ప్రస్తుతం పరిస్థితుల్లో కొంతమేరకు శనగపచ్చ పురుగు కూడా ఆశించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ యొక్క శనగపచ్చ పురుగు సంబంధించిన తల్లి పురుగులు కూడా చిగుళ్ళు, మొగ్గలు, పూత రేణువుల మీద గుడ్లు పెట్టడం జరుగుతుంది. అవి పొదిగిన తర్వాత మనం ఈ యొక్క మొగ్గలను కానీ అలాగే పూలను కానీ తినివేయడం జరుగుతుంది. ఎదుగుతున్న కాయల్లో తలను దూర్చి సగభాగం బయట ఉంచుతాయి. మరి దీనికిగాను మొదటి నుంచే 5% వేప కషాయం కానీ, లేదా లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున వేప నూనె కలుపుకొని మొగ్గ దశలో పిచికారి చేసుకొని ఈ యొక్క తల్లి పురుగులను గుడ్లు పెట్టకుండా చేసి, లేదా లార్వా దశలో ఉన్న పురుగులు ఆశించకుండా చేసి పరోక్షంగా వాటి యొక్క ఉధృతి చాలా వరకు తగ్గించడం వారు అవుతాం. ముఖ్యంగా శనగపచ్చకు సంబంధించి సమీకృత సస్యరక్షణ చేపట్టడం చాలా అవసరం. వేసవి దుక్కులతో పాటు మనం సకాలంలో పంటను వేసుకోవడం, రెండవది ఆ యొక్క కొంతమేరకు తట్టుకునే రకాలను కూడా వేసుకున్నట్లయితే కూడా ఉధృతి తగ్గడానికి అవుతుంది. దాంతోపాటుగా క్లోరోపైరిఫాస్ లాంటి మందులతో కూడా మనం తొలి దశల లార్వాలను నివారించుకోవచ్చు. దాంతోపాటుగా నిఘా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు కూడా పెట్టుకున్నట్లయితే ఎప్పటికప్పుడు తల్లి పురుగు లింగాకర్షకులు పడేదాన్ని బట్టి మనం ఎంతవరకు ఉధృతంగా ఈ యొక్క శనగపచ్చ పురుగు ఉంది అని చెప్పి తద్వారా మనం నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనం ఎకరానికి ఒక 20 పక్షి స్థావరాలు కనుక ఏర్పరచుకున్నట్లయితే సహజంగా ఈ ప్రకృతిలో ఉన్న పక్షులే ఆ యొక్క పక్షి స్థావరాల మీద వాలి ఎక్కడైతే ఎదిగిన లార్వాలు కనబడితేయో అవి తినివేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పరోక్షంగా కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎదిగిన లార్వాలు కనుక ఎక్కువగా ఉండి వాతావరణ పరిస్థితులు కనుక అనుకూలంగా ఉన్నప్పుడు నష్టం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నియంత్రించడానికి మనం స్పైనోసైడ్ అనే మందు, దాంతోపాటుగా ఇండాక్సోకార్బు కూడా మనం పిచికారి చేసుకుంటే ఈ యొక్క శనగపచ్చ పురుగును సమర్థవంతంగా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితిలో ఈ 2 కీటకాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి వారి యొక్క దశను బట్టి, మరి వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు సకాలంలో చీడపీడల నివారణ కనుక చేపట్టినట్లయితే మరి ప్రస్తుతం ఉన్న కందిలో మంచి దిగుబడులు సాధించి లాభాలు పొందడానికి అవకాశం ఉంది.